శాస్త్ర ఉత్తరం చూద్దామండి. బొబ్బిలి నుంచి ఈశ్వర్ గారు రాస్తున్నారు. వ్రతకల్పంలో ముందుగా పసుపు గణపతిని ఎందుకు పూజించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఏ వ్రతం చేసినా ముదినాయక వ్రతంలో కూడా ఓ తమలపాకు అక్కడ పెట్టి ఆ తమలపాకు మీద పసుపుతో ఏర్పాటు చేసి గణపతి రూపాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని అర్చన చేస్తాం. మొదట ఈ అర్చన చేస్తేనే తరువాత మనం వ్రతం చేయడానికి కానీ మరో దానికి కానీ అర్హత వస్తుంది. ముందుగా ఈ అర్చన చేసి ఈ పసుపు గణపతి యొక్క ఆశీస్సులతో మనం తరువాత కార్యక్రమం చేయడానికి కావాల్సిన అర్హతను అనుమతిని సంపాదించుకుని అప్పుడు అర్చన చేయాలి అనేది సంప్రదాయం. హరిద్ర గణపతి అని, హరిద్ర అంటే పసుపు అనమాట. ఇంతకుముందు పసుపు ఎక్కడుంది? డబ్బాలో ఉంది. డబ్బాలో ఉన్న పసుపుని పసుపు అంటున్నాం. అది తమలపాకు మీద నాలుగు వేళ్ల నడిమి భాగంలో ఇమిడిపోయేట్టుగా ఒక చిత్రమైన రూపాన్ని పొంది పూజావేదిక మీదకి ఏర్పాటు అయ్యేటప్పటికీ గణపతి అంటున్నాం. అంటే ఎక్కడ వచ్చింది మార్పు? వస్తువులో రాలేదు, భావనలో వచ్చింది. పసుపు పవిత్రతకు సంకేతం. తర్వాత ఆధునికంగా విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూస్తే పసుపు అనేది అది వ్యాధి నిరోధకమైన శక్తి కలిగిన యాంటీబయాటిక్ అంటున్నారు కదా, అట్లాంటి లక్షణం కలిగింది. అంటే క్రిములను కీటకాలను తొలగించే లక్షణం కలిగింది, ఆరోగ్యప్రదమైనది, చైతన్యానికి సంకేతంగా ఉండేది, శుభానికి గుర్తుగా ఉండేది పసుపు. కాబట్టి గణపతి ఈ లక్షణాలన్నీ కలిగినవాడు కాబట్టి గణపతిని ముందుగా పసుపుతో ఏర్పాటు చేసుకుని పూజించాలి. ఆ గణపతిని అర్చించిన తర్వాత ఆయన అనుమతితో వ్రతం కానీ ఇంకోటి కానీ, గణపతి వ్రతమే కాదు ఏ వ్రతం చేసినా, గణపతి వ్రతం చేసినా కూడా ముందుగా ఈ గణపతిని ఆరాధించాలి అనే ఒక సంప్రదాయం ఏర్పడింది. ఎందుకంటే పసుపు శుభానికి, ఆరోగ్యకరమైన స్థితికి, జీవితంలో వాతావరణ సంబంధమైన సమతౌల్యానికి గుర్తు. పైగా వినాయక చవితి పండుగ అనేది ప్రధానంగా వర్ష ఋతువులో వస్తుంది, భాద్రపద మాసంలో. ఈ వర్షం వల్ల వచ్చే అనేక రకాల ఇబ్బందులు, మన చేతులకు కూడా వర్షం వల్ల, తడి వల్ల, పాదాలకు కానీ, ఈ తడి వల్ల కలిగే ఇబ్బందులన్నీ ఇబ్బందులన్నింటినీ పోగొట్టే శక్తి పసుపుకు మాత్రమే ఉన్నది. అందువల్ల పసుపు గణపతిని రూపకల్పన చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అని మనం పరిశీలిస్తే, పసుపు రూపంలో గణపతి ఉన్నాడు. ఈ పసుపు మనకు కావలసిన శక్తియుక్తులన్నీ ఇస్తోంది, మనకు కావలసిన బాధలన్నీ పోగొట్టి కావలసిన ఆరోగ్యాన్ని, చైతన్యాన్ని ప్రసాదిస్తోంది, తేజస్సును ప్రసాదిస్తోంది, బలాన్ని ఇస్తోంది. కాబట్టి ఈ రూపంలో ఉన్నది గణపతే సుమా. సమస్తమైన విఘ్నాలను తొలగించగలిగిన శక్తి కలిగిన గణపతి ఇప్పుడు పసుపు రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. పసుపు రూపంలో దర్శనమిస్తున్న స్వామి ఏ రూపంలో అయినా దర్శనమివ్వగలడు, అన్ని రూపాల్లోనూ ఉన్నాడు. దానికి గుర్తుగా పసుపు మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట, మొట్టమొదటిది. కాబట్టి మన ఇంట్లో శుభకార్యం జరిగితే మనం పురోహితుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా సరుకుల చీటీ రాసి ఇవ్వండి అంటే మొదట పసుపు అని రాస్తారు, తర్వాత మిగతావి రాస్తారు. పసుపు రాశాక కుంకుమ రాశాక మిగతావి రాస్తారు. నిజానికి పసుపు కుంకుమ లాంఛనప్రాయంగా కొద్దిగా మాత్రమే తీసుకుంటారు, మిగతావి చాలా పెద్ద స్థాయిలో తీసుకోవాలి. అయినా సరే మొదట వీటిని రాస్తారు. దీంతో ప్రారంభం అన్నమాట. దీంతో ఎందుకు ప్రారంభం అంటే గణపతిని పూజించేటప్పుడు వచ్చే ఆచారం వల్ల పసుపుకు ఆ ప్రాధాన్యం ఉంది కనుక పసుపు గణపతిని ముందుగా ఏర్పాటు చేసుకుని ఈ తమలపాకు మీద గణపతిని పెట్టడం అనేది కూడా ఉద్దేశం ఏమిటి అంటే, తమలపాకు పత్రం అన్నమాట. పత్రం అంటే ఆకు కదా, పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీతలో ఒక మాట. ఆకు ఇచ్చినా కూడా సంతోషిస్తాడు అని. ఆకు ఇవ్వడం అంటే ఏమిటి? ఆ తమలపాకు హృదయ పత్రం అనమాట, హృదయానికి ప్రతీక. హృదయంలో గణపతిని ప్రతిష్ఠించుకున్న తర్వాతనే అసలు గణపతిని పూజించాలి. గణపతే కాదు, ఏ దైవాన్ని మనం పూజించాలన్నా ముందు హృదయంలోకి ఆ దైవ రూపాన్ని, దైవ భావాన్ని, దైవ తత్వాన్ని హృదయంలో ఆరోపించుకున్న తర్వాత మాత్రమే పూజ చేయాలి. మనకు సంప్రదాయం ఉంది, నా అవిష్ణు విష్ణుమారాధయేత్, అవిష్ణు విష్ణుమర్చయేత్, నా అదేవి దేవీమారాధయేత్. దేవి కానివాడు దేవిని ఆరాధించడానికి అవకాశం లేదు, విష్ణువు కానివాడు విష్ణువుని పూజించడానికి అవకాశం లేదు అని. అంటే అర్థం ఏమిటి? ముందుగా తాను విష్ణువు కావాలి, ముందుగా తాను దేవి కావాలి, ముందుగా తాను గణపతి కావాలి. తాను గణపతి కావాలంటే తనలోకి గణపతి రావాలి. తనలోకి రావడానికి ప్రతీకగా ఒక తమలపాకు మీద ఆ పూజావేదికను హృదయ వేదికగా భావించి, ఆ తమలపాకునే హృదయంగా భావించి, హృదయంలోకి హరిద్ర రూపంలో అంటే పసుపు రూపంలో, పసుపు అంటే శుభాన్నిచ్చేది, సౌఖ్యాన్నిచ్చేది, ఆదివ్యాధుల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించేది, అన్ని రకాల శుభాన్ని కలిగించేది. కాబట్టి అటువంటి రూపంలో గణపతిని హృదయంలోకి ముందుగా ఆవాహనం చేసి ఆ తర్వాత అర్చన చేస్తాను అనే భావానికి సంకేతంగా పసుపు గణపతిని ముందుగా తమలపాకు మీద ఏర్పాటు చేసుకుని అర్చించుకుని తర్వాత వ్రతం ఆచరించే పద్ధతి వ్రతకల్పంలో.